నమస్తే ఇది ల్యాన్జీ ఈరోజు నేను ప్రవీణ్ పూర్వాదుల నుంచి విజయ పాత్ర గురించి వివరించబోతున్నాను మేము ఇంతవరకు స్కందగుప్త్ నాటకంలో నుంచి ముఖ్య పాత్రలు స్కందగుప్తు దేవసేన ప్రాణదత్త గురించి తెలుసుకున్నాము ఈరోజు వేరే పాత్ర విజయ గురించి తెలుసుకుందాం స్కందగుప్తు నాటకం రాసిన వారు శ్రీ జంక జయశంకర్ ప్రసాద్ గారు అతని నాటకంలో విజయ అనే పాత్ర వ్యాంపు పాత్ర భగవంతుడు మంచి చెడు రెండు సృష్టించాడు అది ఎందుకంటే మంచిదని యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయడానికి భగవంతుడు మంచి చెడు అంటూ రెండు సృష్టించాడు ఇక్కడ కూడా ఈ నాటకంలో కూడా మంచి దేవసేన చెడు విజయ ఇప్పుడు ఆమె యొక్క క్యారెక్టర్ చాలా ముఖ్యం రెండు అది సైడ్ బై సైడ్ ఉన్నప్పుడే మనకు ఒకదాని ప్రాధాన్యత ఇంకోదాని దాని యొక్క లోపం తెలుస్తుంది అందుకే ఈ క్యారెక్టర్ ఇప్పుడు చదువుతాం విజయ స్కందగుప్ నాటకమే విజయ ఖల్ నాయికాకే రూపమే చిత్రిత్ కియా ఖల్ ఖల్నాయిక అంటే వ్యాంప్ స్కందగుప్ నాటకంలో విజయ ఒక వ్యాంపు పాత్రలో సృష్టించబడినది समाज में एक और ममता उदार तथा देशभक्ति से युक्त गुणवालियों को देखते हैं दूसरे और ईर्ष्या स्वार्थ भावना द्वेष विलासिता मित्ताभिमानी जैसे विषम गुणों से युक्त औरतों को भी देखते हैं समाज में मेमो मंच गुणाल तो कल स्त्री अटे మమత ఉదార భావాలు దేశభక్తి మాతృభక్తి మాతృ భూమి యొక్క ప్రేమ అలాంటి మంచి గుణాలు కలిగిన స్త్రీలు ఉంటారు అదే స్థానంలో సమాజంలో మరొక వైపు ఈర్ష స్వార్థం ద్వేషం విలాసిత మిత్తభిమాని అంటే అబద్ధపు దర్పం లాంటి గుణాలతో చెందిన స్త్రీలు ఉంటారు ఈ విజయ ఈ రెండో శ్రేణికి చెందిన ఆడ ఆడది అంటే స్త్రీ విజయ దూసరే ప్రకారకే విషం గుణోసే యుక్త నారి అంటే రెండో శ్రేణికి చెందిన నారి విజయ కే ధన్ కుబేర్కి సుందర కన్య ఈమె మాలవో మాల్వా సామ్రాజ్యానికి చెందిన ధన్ కుబేర్ అనే వ్యక్తి యొక్క సుందర కన్య అప్నే సౌందర్య పరి గర్వే తన సౌందర్యంపై చాలా గర్వం తనకు తన అందం అందం తన అందంపై తనకు చాలా గర్వం ఉస్కా మన్ ఆరు వ్యవహార అసందరే కానీ తన మనసు వ్యవహారం వికారమైనవి అంటే అందమైనవి కావు సౌందర్యసే స్కందగుప్తుకు ఆకర్షిత్కర్తే తన సౌందర్యంతో యువరాజ్ స్కందగుప్తుని ఆకర్షిస్తుంది రాజ్ పర్వార్కే సుందరి యువకు హోనేసే ఆకర్షితకే అది ఎందుకంటే స్కందగుప్తు వచ్చి ఒక రాజ కుటుంబానికి చెందిన యువరాజ్ అందుకని తనకు ఆకర్షిస్తుంది జబ్ ఉసే మాలం హోతి హేకి అధికారకే ప్రతి విరక్త తబ్ అవివేక్ హోనేసే ప్రేమ భావనకు బదల్లేతీ ఎప్పుడైతే స్కందగుప్తు అధికారం పట్ల విరక్తం చూపిస్తాడో అతనికి ప్రేమించడం అవివేకం అని అనుకుని తన మనసును దూరం చేసుకుంటుంది ఫిర్ చక్రపాలిత్ వ్యక్తిసే ఆకర్షిత్ తర్వాత తన చంచల శుభవైన లేడీ ఫస్ట్ స్కందగుప్తుని ప్రేమిస్తుంది అతను అతనితో మనకు మన ఆశలు నెరవేరు అని తెలంగానే అతను వదిలేసి చక్రపాలిత్ చక్రపాలిత్ ఎవరంటే ప్రాణదత్త యొక్క కుమారుడు అతన్ని ప్రేమిస్తుంది అతన్ని ఆకర్షిస్తుంది జబ్ పతాచల్ తాహాకి చక్రపాలిత్ వైభవ విలాస్క సమర్థక్ నహి తుసిరి చోడకర్ భట్రాట్సే ఆకర్షిత్ అవుతాయి ఎప్పుడైతే అతను చక్రపాలిత్ విలాసాలకు అనుమతి ఇవ్వడో అతన్ని వదిలేసి భట్రాక్ను ప్రేమిస్తుంది అనంతదేవికి ఆజ్ఞాపన పురుగుగుప్తుగా మన్ బెహ్లాతే అనంతదేవి అంటే కుమారుగుప్తు యొక్క రెండో భార్య అనంతిదేవి ఆమె యొక్క ఆజ్ఞతో తన కుమారుడు పురుగుప్తును కూడా ఆకర్షిస్తుంది ఇస్తే మాలు హోతా హైకి వాహ చంచల్ ప్రేమి హై దీంతో మనకేం తెలుస్తుంది తన చంచల స్వభావం అంటే అపవిత్రమైన ప్రేమ స్వార్థపరమైన ప్రేమ అని మనకు తెలుస్తుంది విలాసత ఆర్ వాసనకి ప్రధానత తనకు విలాసం వాసనతో చెందిన దానికే ప్రాధాన్యత ఇస్తుంది ఆమె ఈర్ష తనలో ఈర్షయ్య చాలా ఎక్కువగా ఉంది ఈసీలీ దేవసేన పరి సందేహ అందుకే దేవసేన అంటే ముఖ్య నాయక ఈ నాటకం యొక్క ముఖనాయకత్వం సందేహిస్తుంది ధోకా శంశానం తీసుకెళ్తుంది హత్య చేయాలని ధనం లోపితే ధనం అంటే చాలా ఆశ్చర్యత అందుకే ఎప్పుడు స్థిమితం లేదు మనసు స్థిమితంగా ఉండదు స్కందకు తిర్లజ్ దుశ్చర చరిత్ర వాలి గెహనేసి అపమానితోకరు ఆత్మహత్య కలెత్తే తన యొక్క ఈ గుణాలు చూసి స్కందగుప్తు ఏం చెప్తాడంటే నిర్లజ్జ దుశ్చరిత్ర అని చెప్తాడు అది చెప్పంగానే ఆ అవమానాన్ని భరించలేక తనకు తానే ఆత్మహత్య చేసుకుంటుంది అదే చెడుపుర చెడు అని ఒక సామెత ఉంది అదేవిధంగా మిత్రుల కోసం త్రవ్విన గుంటలో తనే పడ్డాడు ఆ విధంగా దేవసెనను స్కందగుప్తి నుంచి దూరం చేయాలనుకున్నది కానీ తనే తన జీవితాన్ని కోల్పోయింది ఇది ఈ పాత్ర యొక్క ముఖ్య అంశాలు ఈ పాత్ర ఇది మీకు నేను చెప్పిన విధం అర్థమైంది అనుకుంటాను మీకు నేను చెప్పిన విధం నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మిగతా క్యారెక్టర్స్ భట్రక్ అది నేను వీలైనంత తొందరలో మీకు వివరిస్తాను అంతవరకు మీ క్షేమం మీ శ్రేయస్సు చూసుకోండి బాయ్ బాయ్ జై హింద్